కీరా చట్నీ. ముందుగా కీరా చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కీరా చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీరా ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, చింతపండు కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు, జీలకర్ర కొద్దిగా, ఆవాలు కొద్దిగా, పసుపు చిటికెడు, ఇంగువ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. కీరా చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే మామూలుగా కీరా అంటే మనకు సమ్మర్లో ఎక్కువగా తీసుకునేటువంటి కూరగాయ. చక్కగా ముక్కలు కట్ చేసుకొని బయట కూడా మనకు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ముక్కలు కట్ చేసుకొని అది విత్ ఉప్పు లేకపోతే వితౌట్ ఉప్పు చక్కగా తింటూ ఉంటాం. ఒంట్లో ఉండేటువంటి వేడి తగ్గిస్తుంది కాబట్టి. మామూలుగా అంటే ఎప్పుడైనా వేడి అంటే మనకు ఒంట్లో వేడి వచ్చినప్పుడు, కళ్ళల్లో వేడిగా ఉన్నప్పుడు కీరాని గుండ్రంగా కట్ చేసుకొని ముక్కల్ని కళ్ళ మీద పెట్టుకుంటే వేడంతా లాగేస్తుంది అని పెట్టుకుంటూ ఉంటాం. అలాగే కీరా మనకి ఎక్కువగా సాలడ్స్లో వాడుతూ ఉంటాం కదండి. కానీ కీరాతో చట్నీ తయారు చేసుకోవచ్చు అని కొంతమంది తెలుసు, చాలామంది తెలియదు కూడా. చాలా బాగుంటుందండి. అంటే ఈ సీజన్లోనే కాదు, కీరా చట్నీ ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే కీరా ప్రతి అంటే 365 డేస్ మనకు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా తయారు చేసుకోవచ్చు. అయితే కీరా ఫస్ట్ పాయింట్ ఏంటి, అందరికీ తెలిసిన పాయింట్, ఒంట్లో ఉండే వేడి బాగా తగ్గిస్తుంది. అలాగే అధిక రక్తపోటు ఏదైతే ఉందో అది కూడా తగ్గిస్తుంది. మనకు చక్కగా అంటే మన కడుపుని డీటాక్స్ చేస్తుంది. కీరా తినడం వల్ల మనకి ఏంటి అంటే ఒంట్లో ఉండే బరువు తగ్గుతుంది, ఫ్యాట్ తగ్గుతుంది, అనవసరమైన అంటే చెడు మలినాలు ఏవైనా ఉంటే మన ఒంట్లోంచి తరిమి కొడుతుంది. ఇలా అంటే మన శరీరంలోని చెత్త చెదారాన్ని బయటికి పంపించడానికి కీరా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. మరి అలా చేయడం వల్ల మన కిడ్నీ కూడా పరిశుభ్రంగా తయారవుతుంది. ఎందుకంటే కిడ్నీలో కూడా దాని మెకానిజం అదే కదండి, ఒంట్లో ఉండే చెడును తీసివేయడమే కిడ్నీ పని. అలాగే మన కిడ్నీలో ఉండేటువంటి స్టోన్స్ని, అలాగే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడడానికి మనకు కీరా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ క్యాన్సర్ ఎలిమెంట్స్ ఉంటాయి, అలాగే కిడ్నీకి మంచిది ఇంతకుముందు మనం అనుకున్నట్టు. అలాగే మన ఒంటికి కూడా చాలా మేలు చేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకు మనం కీరాని ఏదో ఒక రూపంలో ముఖ్యంగా ఈ సమ్మర్లో ప్రతిరోజు వాడమనైతే నేను చెప్తాను. అది సాలడ్లో తింటారో, 2 ముక్కలు మామూలుగా అలా చక్కగా వేసి నోట్లో వేసుకుంటారో, లేకపోతే ఒక ఆయ మొత్తం తింటారో, లేదు అంటే ఇలా చక్కగా చట్నీ రూపంలో చేసుకుంటారో, అది మన ఇష్టం, మన సమయం అనుకూల సందర్భంగా మనం చేసుకుంటాము. బట్ కీరా మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలా ఏంటి అంటే అంటే మనకు సమయం ఉన్నంత వరకు మనం ఎలాగైనా కూడా మన కీరాను ఉపయోగించుకోవచ్చు అండి. ఎందుకంటే కలుపుడు అల్సర్స్ కూడా రాకుండా కాపాడుతుంది ఇది. ఇంత మేలు చేసేటువంటి కీరాని మనం కూడా ప్రతిరోజు తినడం మొదలు పెట్టేద్దాం. అయితే చట్నీ అన్నాం కాబట్టి ముందుగా చిన్న ప్రాసెస్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించేసుకున్న తర్వాత ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. సాధారణంగా చట్నీ తయారు చేసుకునేటప్పుడు మనం వేయించుకుంటాం కదా, అలా వేయించుకోకుండా కాస్త ఉడికించుకుందాం. ముందుగా ఇలా కట్ చేసుకున్నటువంటి కీరా ముక్కలు, ఆ తర్వాత అది కొంచెం ఒక మరుగు వచ్చిన తర్వాత చింతపండు అలాగే కొబ్బరి కూడా వేసేసుకుందాం. కీరా చట్నీ మా పెద్దమ్మ చేసి మొదటిగా నేను తిన్నది అక్కడే అండి, మా పెద్దమ్మ చేయడం వల్ల తిన్నా. బాగుంటుంది, చాలా బాగుంటుంది తెలుసా. అది మరీ నీళ్లు ఎక్కువగా వేయకూడదు, ఎందుకంటే ఇందులోనే మా నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 80% వాటరే ఉంటుంది ఇందులో. అందుకు చాలా తక్కువ క్యాలరీలు, అసలు ఫ్యాటే ఉండదు. అందుకు కూడా మనకు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, ఒంట్లో నీరు శాతం పెరుగుతుంది. డీహైడ్రేషన్ ముఖ్యంగా ఈ సమ్మర్లో అందరికీ ఇబ్బంది కలిగేది ఎక్కడ అంటే మన సూర్యారావు గారి దగ్గర నుంచి డీహైడ్రేషన్. ఆ డీహైడ్రేషన్ ఒక 10 రోజులకు కూడా సెట్ అయ్యే అవకాశం ఉండదు. అలాంటప్పుడు మనకు కీరా అనేది ఇన్స్టెంట్ ఎనర్జీ అన్నమాట, వెంటనే ఎనర్జీని ఇస్తుంది. అలాగే మన చర్మానికి కూడా చాలా మంచిది. అంటే మామూలుగా బ్యూటీ పార్లర్స్కి అది వెళ్ళినప్పుడు అలా పెడుతూ ఉంటారు కదా, అలా కూడా కాకుండా ఇన్ జనరల్ కూడా కీరా ఎక్కువగా తినడం వల్ల మనకు స్కిన్లో ఉండేటువంటి ఆ చెడు మలినాలు కూడా తొలగిపోతాయి. అంటే ఓవరాల్గా అండి, దిస్ కుకుంబర్, ఇంగ్లీష్లో మనం కుకుంబర్ అంటూ ఉంటాము, ఈ కీరా అనేది ఒంట్లో మన ఓవరాల్ శరీరంలో ఉండేటువంటి బ్యాడ్ థింగ్స్ అన్నిటిని బయటికి పంపించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే అంత క్లీనింగ్ అయిపోతుంది అన్నమాట. బాడీ వాషింగ్ లాగా ఇంటర్నల్ వాషింగ్ మొత్తం మనకు కీరాతో అయిపోతుంది. అది కిడ్నీ కానివ్వండి, లివర్ కానివ్వండి, మన స్కిన్ కానివ్వండి, ఏదైనా కూడా కాంతివంతంగా అవుతుంది. ఇలా ఇది కొంచెం ఒక మరుగు వచ్చింది కదా, దీని తర్వాత జస్ట్ అంటే మనం ఎందుకు ఉడికిస్తున్నాము అంటే పచ్చి ఇది పోవడానికి మాత్రమే ఉడికిస్తున్నాం. దాన్ని మళ్ళీ మన బౌల్లోకి తీసేసుకుంటాం అనుకోండి. ఇది ఒకసారి ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది కూడా అంటే మన కూరగాయల లాగానే ఉడకడానికి కూడా మనం కాస్త ఉప్పు వేసేసుకుంటే మనకు త్వరగా ఉడుకుతాయి.
కొంచెం దాన్ని అంటే ఆ పదార్థానికి కూడా ఉప్పు అనేది బాగా పడుతుంది. ఇది ఒక్కసారి మనం కలిపేసుకున్నాం కాబట్టి ఇందులో ఎండుమిరపకాయలు వేసేసుకుందాము, అలాగే చింతపండు కూడా వేసేసుకుందాం. ఇది మనకు కొంచెం పులుపు ఉంటే మంచిదే, బాగానే ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఇది తీపి కదా, కొంచెం మనకి ఇది కీరా అనేది మరీ దానికంటూ ఒక పెద్ద టేస్ట్ ఏమి ఉండదు కాబట్టి చింతపండు వేసుకొని చక్కగా సమపాళల్లో వేసుకుంటే బాగుంటుంది. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంటే కేవలం మరీ పచ్చిగా కాకుండా, అంటే కొంచెం మనకు దీన్ని రుబ్బుకునేటప్పుడు ఒక పిసరు ఒక 2 నిమిషాలు ఉడికిందనుకోండి, ఆ రుచి డిఫరెంట్గా ఉంటుంది. దీని రంగు అది ఏమీ మారదు, జస్ట్ ఒక 2 నిమిషాలు. మనకి ఈ ఎండుమిరపకాయలు కూడా కొంచెం మెత్తపడతాయి కదా, రుబ్బుకోవడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. చూస్తారా, ఇలా చక్కగా ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకుంటే కొంచెం మనకు రంగు కూడా, మనకి ఈ ఈ బయట తొక్క రంగు ఉంది కదా అది మారింది చూసారా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా చక్కగా మనము కీరా ముక్కల్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కాస్త జీలకర్ర, అలాగే మనం తురుముకొని పెట్టుకున్నటువంటి కొబ్బరి మనకు కావలసినంత వరకు తీసుకోవచ్చు. ఇందులో మనం ఉప్పు తర్వాత వేసుకుందామండి. ఇలా ఇప్పుడు దీన్ని చక్కగా రుబ్బుకొని తెచ్చేస్తాను, ఆ తర్వాత ఏం వేయాలో చెప్తాను. ఇలా చూసారా, చక్కగా కీరా, అలాగే పచ్చి కొబ్బరి, చింతపండు, అలాగే మన వాటర్ కావాల్సినంత నీళ్లు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని చక్కగా రుబ్బేసుకొని తీసుకొచ్చేసాను. ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పోపు సిద్ధం చేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని కొంచెం మనకు బాండి వేడైన తర్వాత పోపు వేసేసుకోవచ్చు. కానీ చాలా బాగుంటుందండి, రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది. చక్కగా దంపుడు బియ్యంలో అయినా బాగుంటుంది, వేరే మరి అంటే ఎటువంటి ఫుడ్ తీసుకున్నా కూడా, అంటే మిల్లెట్స్ దేంతో అయినా కూడా మనకు కీరా చట్నీ చాలా చాలా బాగుంటుంది. ముందుగా పోపు కాబట్టి కాస్త నూనె వేసుకుందాం. నూనె కాస్త వేడవుతూ ఉండగా ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకు, ఇలా చక్కగా కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నటువంటి కీరా చట్నీని పోపులోకి వేసేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనం ఇంతవరకు అసలు ఉప్పు యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మనం ఉప్పు యాడ్ చేసేసుకుందాం. ఒకసారి చక్క కలిపేసుకున్నాం కాబట్టి ఇంకా నీళ్లు పోయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇది ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే ఏంటి అంటే దీంట్లో ఉండే ఆ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గిపోయి కొంచెం పచ్చడి కాస్త దగ్గర పడుతుంది. అంటే ఇది కొంచెం మనకు లూజ్గా ఉంది కదా, ఎందుకంటే కీరాతో మన నీళ్లు పోయకపోయినా కూడా ఇలాగే అవుతుంది. అందుకు మళ్ళీ ఒకసారి మనం ఇలా బాండిలో పెట్టేశామంటే కొంచెం వాటర్ ఏమైనా ఉంటే కూడా వెళ్ళి కొంచెం దగ్గర పడుతుంది అన్నమాట. సరేనా, అయితే చక్కగా మన కీరా చట్నీ సిద్ధమైపోయిందండి. సరే, బాగా ఉడికిపోయింది కాబట్టి మనం చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వావ్, మన ప్లేట్ కూడా ఎంత బాగుందో. ఇది మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే కూడా బాగానే ఉంటుందండి. చివరిగా కాస్త
కొత్తిమీరను పైనుంచి గార్నిష్ చేసుకుందాం. ఇలా మా ప్లేట్ అందంగా ఉంది, మా కీరా చట్నీ కూడా రుచికరంగా ఉంటుంది తప్పకుండా. అదైతే 100%. మరి మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే కీరా చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కీరా చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీరా ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, చింతపండు కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు, జీలకర్ర కొద్దిగా, ఆవాలు కొద్దిగా, పసుపు చిటికెడు, ఇంగువ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. కీరా చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బాండీలో కొంచెం నీళ్లు పోసి అందులో కీరా ముక్కలు, కొంచెం ఉప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో జీలకర్ర, కొబ్బరి తురుము వేసి కీరా చట్నీ లాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, చిటికెడు పసుపు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకుని ముందుగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి కీరా చట్నీని కూడా వేసి కాస్త ఉప్పు వేసుకుని చివరిగా కొత్తిమీరను వేసి కలుపుకొని మగ్గించి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కీరా చట్నీ రెడీ.